హాయ్ వివర్స్ వెల్కమ్ టు అద్భుత ఛానల్ ఫాస్ట్ ఫుడ్ అనగానే మనకు గుర్తుకొచ్చే ఐటెం నూడిల్స్ నూడిల్స్ అంటే పిల్లలకు చాలా ఇష్టమైంది వీటిని మనం ఇంట్లోనే హెల్తీగా ఎలా తయారు చేసుకోవచ్చో నేను మీకు చూపించిపోతున్నాను స్టవ్ వెలిగించి వెడల్పాటి కడాయి పెట్టి అందులో ఒక లీటర్ నీటిని పోసి ఒక చెంచా నూనె కొద్దిగా సాల్ట్ వేసి మనము నీటిని మరగనివ్వాలి ఇలా నీటిని మరిగిన తర్వాత అందులో మనము రెండు చుట్టలు నూడిల్స్ వేసుకోవాలి ఇవి నేను బజార్లో దొరికే నూడిల్సే తీసుకొచ్చి తయారు చేస్తున్నాను నూడిల్స్ని ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడకనించుకోవాలి ఎందుకంటే మరీ మెత్తగా ఉడికిపోతే ముద్దగా అయిపోతుంది ఇలా ఉడికించుకున్న నూడిల్స్ని స్ట్రైనర్లో వేసి వడగట్టి ఉంచుకోవాలి పైన చల్లగా కొంచెం నీళ్లు పోసి వడగట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో మూడు చెంచాల నూనె వేసి అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు రెండు కట్ చేసుకుని వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత సన్నగా పొడువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు రెండు తీసుకుని సన్నగా చీల్చుకుని అందులో వేసి ఇలా కొద్దిగా వేగిన తర్వాత అందులో సన్నగా పొడువుగా తరుగున్న క్యారెట్ తరగ కూడా వేసి తర్వాత ఇందులో బీన్స్ సన్నగా తరిగిన క్యాబేజీ తరుగు సన్నగా తరిగిన క్యాప్సికమ్ తరుగు కూడా వేసి మనం వేయించుకోవాలి ఇప్పుడు రెండు టమాటాలు కూడా సన్నగా చీల్చుకుని అందులో వేసి ఫ్రై చేసుకుని ఇందులో టమాటా సాస్ ఒక స్పూను గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూను సోయా సాస్ ఒక స్పూను వెనిగర్ ఒక స్పూను మిరియాల పొడి ఒక అర స్పూను వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడకపెట్టి పక్కన ఉంచుకున్న నూడిల్స్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు తగినంత ఉప్పు కూడా వేసి కలుపుకొని మనము వీటిని సర్వింగ్ బౌల్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదెంతో రుచికరంగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మీ కామెంట్స్ తప్పక తెలియజేయండి